హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రైస్తో వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను రెగ్యులర్ ప్రాసెస్ కంటే డిఫరెంట్ ప్రాసెస్ ఇది సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము అందులోకి ఒక కప్ రైస్ తీసుకున్నాను ఇది టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక టూ హవర్స్ నానబెట్టుకోవాలి చూడండి నేను వాష్ చేసుకొని ఒక టూ హవర్స్ నానబెట్టుకున్నాను ఇది ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి వేసుకుందాము నేను ఈ కప్పుతో రైస్ తీసుకున్నానండి సో ఇదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను రెగ్యులర్ మనము అన్నం చేసుకోవడానికి ఒక కప్పుకి టూ కప్స్ తీసుకుంటాము బట్ ఇది మెత్తగా బాయిల్ కావాలి కాబట్టి త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసుకొని ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాము దీన్ని మూత పెట్టుకొని టూ టు త్రీ విజిల్స్ వచ్చేదాకా విజిల్స్ పెడదాము ఒక టూ టు త్రీ విజిల్స్ రావాలి ఇది అన్నం బాగా మెత్తగా ఉడికిపోవాలి అప్పుడే మనకి వడియాలు పెట్టడానికి వస్తుంది ఇప్పుడు విజిల్స్ అయిపోయాయండి చూడండి ప్రెషర్ కూడా పోయింది ఇంకా ఓపెన్ చేసి చూస్తాము చూడండి బాగా అన్నము మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకుందాము తీసుకొని బాగా దీన్ని మెత్తగా స్మాష్ చేసేసుకుందాము బాగా స్మాష్ అయిపోవాలి మెత్తగా పిండిలాగా అయిపోతుంది ఇది వేడి మీదనే చేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుందండి సో వే వేడి వేడిగా ఉన్నప్పుడే మీరు ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా స్మాష్ చేసేసేయండి చూసారా బాగా ఇలా కలుపుకున్నారంటే మెత్తగా స్మాష్ అయిపోతుంది ఇప్పుడు టెర్రస్ మీద ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని త తడిపి వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటి మీద వడియాలు వేసుకుందాము ఇలా చక్లీలు వత్తేది ఉంటుంది కదండి ఇందులోకి మనము రెడీ చేసుకున్న పిండి అంతా వేసుకుందాము వేసుకొని బాగా లాగా వత్తేసుకుందాము చూడండి చాలా ఈజీ ఇలా లాగా వత్తేసుకుందాము ఒకటి ఒకటి గ్యాప్ గ్యాప్ ఇచ్చి ఒకటి ఒకటి చెక్లీలు మాదిరిగా వచ్చేసుకుందాము యాక్చువల్గా చాలామంది కాటన్ కంటే ఇది ప్లాస్టిక్ కవర్ యూస్ చేస్తారు బట్ ఇప్పుడు ప్లాస్టిక్ యూస్ చేయకూడదు అంటారు కాబట్టి నేను కాటన్ క్లాతే ప్రిఫర్ చేస్తాను మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా యూస్ చేసుకోండి చూసారా అన్నీ ఇలా వచ్చేసుకున్నాము చెక్లీలాగా మనము ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యారంటే చాలా ఈ మంచి చాలా ఈజీ ప్రాసెస్ ఇది రెగ్యులర్గా మనము మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉడకాలి లేదంటే విరిగిపోతాయి అంటాము బట్ దీనికి ఆ ప్రాబ్లమే లేదండి రెగ్యులర్గా మనం రైస్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడము అంతే కాకపోతే కాస్త నీరు ఎక్కువ వేసి ఉడకనివ్వాలి చూసారా సాయంత్రానికి ఇవి బాగా ఎండిపోయినాయి చూసారా బాగా ఎండిపోయాయి హాఫ్ డేనే ఇది నేను పొద్దున వేసాను సాయంత్రానికల్లా అన్నీ ఎండిపోయినాయి ఇప్పుడు వీటిని ఎలా తీయాలో చూపిస్తాను నేను ఫస్ట్ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి బట్ట ఇట్లా ఉల్టా వేసుకొని వీటి మీద కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేయాలి అలా కొన్ని కొన్ని వాటర్ స్ప్రింకుల్ చేసి ఇప్పుడు క్లాత్ ఇట్లా రివర్స్ తిప్పేసి నిదానంగా ఒకటి ఒకటి తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తాయో ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అన్నీ వాటర్ అన్నీ వేసేసి బాగా బ్యాక్ సైడ్ వాటర్ స్ప్రింకిల్ చేసేసి ఇలా ఒకటి ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది తీసి ఇలా పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంకొక వన్ డే దీన్ని డ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి బాగా వచ్చేస్తున్నాయి ఈజీగా ఏ ఇబ్బంది లేదు ఏది విరిగిపోవటం కూడా లేదు విరిగిపోగొకున్నట్లా వచ్చేస్తున్నాయి చూసారా అన్నీ ఇలా తీసేసుకున్నాం ప్లేట్కి దీన్ని ఇంకా ఒక డే బాగా డ్రై చేసుకుందాము చూసారు కదండి ఫుల్ వన్ డే డ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని వేయించి చూసుకుందాము వేయిస్తాము ఇవి వేయించడానికి ఫస్ట్ ఆయిల్ ప్యాన్లో తీసుకుందాము ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు వేసుకుందాము ఒకటి ఒకటి చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో మనం వేసిన సైజ్ కంటే పెద్దగా అవి వస్తున్నాయి ప్లస్ ఆయిల్ కానీ అబ్జర్వే చేయటం లేదు బాగా క్రిస్పీ క్రిస్పీగా వస్తున్నాయి ఇలాగే అన్నీ ఫ్రై చేసుకుందాం ఒకటి ఒకటి వేసి వాటి సైజ్ కంటే పెద్దగా అవుతున్నాయి చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయకోకున్నట్లు ఉన్నాయి చూసారు కదండీ ఎంత ఈజీ ప్రాసెస్ ఇలా ట్రై చేయండి రెగ్యులర్ ప్రాసెస్ కంటే అన్నీ రెడీ అయిపోయాయండి చూసారా ఎంత బాగా ఎక్కడ ఆయిల్ అబ్జర్వ్ చేయలేదు ఏమీ కష్టం లేకున్నట్ల అయిపోతుంది విరిగిపోను కూడా విరిగిపోవు చూసారు కదండి ఎంత బాగున్నాయో ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ